నమస్కారం నేను మీ రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో సుశిక్షితులైనటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతోటి 3 రోజుల పాటు ప్రతి జిల్లాలో శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ వస్తా ఉన్నాం దుబ్బాక జీహెచ్ఎంసీ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఏ జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులైతే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలను మార్చినయో కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి ప్రతి కొత్త ఓటర్ కూడా తన ఓటుని భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి వైపు వేయాలనేటువంటి కొత్త ఆలోచనకు వచ్చింది ఆ ఫలితమే ఈ బంధు ఆ బంధు ఏ బంధు వదలకుండా ఎంతమంది రా బంధులు వచ్చినా హుజూరాబాద్ లో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఆపలేకపోయింది ఈ ఆలోచన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పట్టుకొని ఆరు కారు మాకే వచ్చినాయని చెప్తున్నారు కొంతమంది అవి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఈ ఆరు జిల్లాలలో కూడా టిఆర్ఎస్ కే మెజారిటీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఆత్మాభిమానం జంపుకొని అక్కడ కొనసాగలేక ప్రత్యర్థి పార్టీలను గెలిపిస్తే ఎంపీటీసీల గౌరవవేతనం వస్తుంది ఎంపీటీసీలకు పనులు వస్తాయి ఎంపీటీసీలకు స్వాభిమానం పెరుగుతుంది ఎంపీటీసీల గౌరవం పెంచొచ్చు అని మాకు సంఖ్య లేకున్నా అనేక జిల్లాల లోపల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా పోటీ చేయడం జరిగింది ఆరు కారు మాకే వచ్చినాయి మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అనేక మంది పక్క పార్టీలకు పోయిండ్రు పక్క పార్టీలకు ఓటేసిరు మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని కాపాడుకుంటేందుకు గోవా నుంచి మొదలుకొంటే ఢిల్లీ దాకా క్యాంపులు పెట్టిరు మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మీరే పైసలు ఇచ్చి గెలిచి కూడా సంకలు కుదుకుంటే వారి ఇదేం పాలనరా ఒకసారి ఆలోచించురు గెలిచిన గౌరవ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాకు విధులు కావాలి మాకు నిధులు కావాలి అసలు మా గౌరవం ఏంది అని అడుగుతా ఉంటే అవి ఇయ్యంగని టూర్లు పెట్టుర్రి రిసార్ట్లకు రాన్రి గుళ్ళకు రాన్రి ప్రమాణం చేయండి ఓట్లు మాత్రం మాకు వేయండి చివరికి ఒక కవరిత్తం తీసుకుపోననే రీతి లోపల గౌరవ ప్రజాప్రతినిధుల్ని అవమానించే రీతి లోపల ఈ ఎన్నికల్ని జరిపి క్యాంపుల్ని నిర్వహించి మీరు గెలిస్తే దాన్ని కూడా మీరు గెలుపు అనుకుంటే దాన్ని మేము ఏం చేయాల్సిందేం లేదు ఎస్ బట్ ఇప్పటి కూడా టిఆర్ఎస్ గెలిచినప్పటి కూడా స్థానిక సంస్థల గెలిచినటువంటి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి వెంటనే నిధులు విడుదల చేయాలి వాళ్ళకు సమానమైనటువంటి గౌరవం గ్రామాల్లో సర్పంచ్లకి మండలాల్లో ఎంపీపీలకు దక్కినట్టు జెడ్పీటీసీలకు కూడా గౌరవం దక్కాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము Subscribe us and press the bell icon for more interesting updates.